ఎక్కువగా మలిపిలే కోడి ఎక్కువే అవ్వదు ఇంకా నేను ఒక్కదాన్ని కాబట్టి కష్టం ఎక్కువ అవుతుంది కాబట్టి చేయలేను కట్టెలు కాబట్టి ఎప్పుడు శాఖ వచ్చి అంటది కదా వేడికి వేడికి మళ్ళీ ఏం బాగుండదు అందులో బీపింది కాబట్టి నేను పొద్దున్నే మళ్ళీ మాత్ర వేసుకోవాలా ఇంకా ఈ తెచ్చుకోవాలా తినాలా కానీ చిన్నది ఎట్లా వేసినాం అనుకో వాళ్ళ కడుపు నిండదు ఒకరి నోరు కొట్టి మనం ఏం తింటాం అయినా మనకు దేవుడు ఇవ్వాలా తినాలా నేను ఎప్పుడు దేవుడు నమ్ముకొని ఉంటా Hey guys, once again, welcome back to our YouTube channel, CSC EXPLORERS. And today, మనం వచ్చేసి కాలనీ లైతే మళ్ళీ టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చాము దోశ ఎనికి అవ్వ దోశ పేరు వచ్చేసరికి సో సాయి కుటీర్ రోడ్డుగా సాయి కుటీర్ ఇది వచ్చేసి అడ్రస్ మీకు గౌతమ్ స్కూల్ ఐడియా ఉంటే స్ట్రైట్ వస్తే మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది వాగ్దేవి స్కూల్ ఉంది కదా వాగ్దేవి హై స్కూల్ అందరు తెలిసి ఉంటుంది దాని పక్కనే అండి కొంచెం ముందుకు వస్తానే మనకు వచ్చేసి రైట్ సైడ్ వస్తుంది సో దీనికి ఏం నేమ్ ఏమి ఉండదు బట్ మీకు కనిపిస్తుంది చిన్న బంక్ సో లోపల అవ్వ దోశలు వేస్తూ ఉంటుంది కట్టెలపై దోశ ఈ వీడియో అయితే మీరు ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మంచి హార్డ్ వర్కర్ అండి అవ్వ అయితే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసింది అవ్వ గురించి సో మీరు చూస్తే వీడియో ఇస్తే మీకే చాలా బాధ వేస్తుంది అవ్వ కష్టపడడం అంతా మెయిన్ దోశ వచ్చేసి మీకు 20 రూపీస్కే మీకు ఒక రేంజ్ ఏంటంటే ఒక ప్లేట్ కన్నా ఇంకా ఎక్కువ సైజ్ దోశ వస్తుంది ఒక తింటే 42-45 సెంటీమీటర్స్ అయితే ఒక దోశ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది సెంటీమీటర్ ఓకే దోశ అయితే మీకు చాలా పెద్దది వస్తుంది 20 రూపీస్కి కడుపు నిండిపోద్ది అవ్వ వచ్చేసి మెయిన్ ఏంటంటే అందరు కడుపు నింపాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో వచ్చేసి మీకు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చెప్పాం కదా అవ్వ గురించి అని సో మీరు వచ్చేసి స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో కూడా యా అవ్వ హిస్టరీ ఐ మీన్ అవ్వ 60+ ఇయర్స్ ఇంకా కష్టపడుతుంది ఇంకా ఎవరు అవ్వకి స్టాండ్ బై ఎవరు లేరు ఇంటికి వెళ్ళి ఇప్పుడు అవ్వనే మళ్ళీ కష్టపడాలి వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి కష్టపడతారు అండ్ దగ్గర దగ్గర 20 ఇయర్స్ అయింది షాప్ కూడా మనకు పెట్టి షాప్ పెట్టి 20 ఇయర్స్ అయింది మీరైతే ఒకసారి వచ్చి ట్రై చేయండి సో మీరు ఇంకా ప్రతి ఒక్కటి అయితే మేము ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాం స్కిప్ చేయకుండా చూడవచ్చు ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం టాటా బాయ్ బాయ్ చట్నీలు వచ్చేసి మీకు 4 టైప్స్ ఆఫ్ చట్నీ ఇస్తారు అది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు వేస్ట్ సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఈడప్పుడే 2వ వేసింది మాకు సో ఇప్పుడైతే ఇక్కడ 20 ఇయర్స్ నుంచి ఇక్కడ దోశలు వేసేది మొత్తం చూసుకునేది అవ్వనే సో అవ్వ మీ పేరు ఏంటవా నా పేరు సంజమ్మ 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 సో ఇది ఎట్లా ఎన్ని 20 ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఏమన్నా అదే మామూలుగా బెచ్చా ఏదైనా కార్పొరేషన్ తీసుకుంటా ఏం పని చేయలేను నాన్న నేను ఏదో ఆ పిల్లోడు ఉన్నాడు ఇద్దరమే మీ కొడుకు మా కొడుకు నేను ఇద్దరము ఈ పరిస్థితుల్లోనే అన్నా దోశలు పోసుకుంటాం మాకు సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు ఏదో దీంట్లో పోషించుకుంటాడా బాడిగ బాడిగిండ్లు 20 ఏళ్ళ ముంచి బాడక్కి ఉండా ఇక్కడ ఏమేమి దొరుకుతాయవా నాయన రోజు ఒకటి ఇడ్లీ దోశ
ఇడ్లీ దోశ ఇంకా ఏం పెట్టాను. ఆదివారం ఒక్కరోజు పూరి పెడతా. ఇంకా నేను ఒక్కదాన్ని కాబట్టి కష్టం ఎక్కువ అవుతుంది కాబట్టి చేయలేను. కట్టెలు కాబట్టి ఎప్పుడు శాఖ వచ్చాంటది కదా, వేడికి వేడికి మళ్ళీ ఏం బాగుండదు. అందులో బీపింది కాబట్టి నేను పొద్దున్నే మళ్ళీ మాత్ర వేసుకోవాలా. ఇంకా ఈ తెచ్చుకోవాలా తినాలా. కానీ చిన్నది ఎట్లా వేసినాం అనుకో వాళ్ళ కడుపు నిండదు. ఒకరి ఒకరి నోరు కొట్టి మనం ఏం తింటాం నాయనా, మనకు దేవుడు ఇవ్వాలా తినాలా. నేను ఎప్పుడు దేవుడిని నమ్ముకొని ఉంటా, నాకు దేవుడు సాయం చేస్తాడని నమ్మకం. 20 రూపాయలకి మీరు పెద్దగా ఒక దోశ తినే తింటే సరిపోయేమైనా సరిపోయే అందరూ అవ్వా ఈ దోశ అయితే మా కడుపు నిండుతుంది, రెండో దోశ తినలేము బా, చిన్నది పోయి నీకు ఎట్ట గిట్టుకుంటుంది అంటారు. కానీ ఉండాలి నాయనా, దేవుడు ఉండాలి, ఎవరో ఒకరు సాయం చేస్తారని చెప్తా అంట. మార్నింగ్ పొద్దున్నే ఎన్నికి వస్తారా? 7:30 ఏడుకి 7:30 స్టార్ట్ చేస్తా. ఇంకా అప్పుడు ఒకరు ఒక వస్తారు స్కూల్ ఇడిచే పిల్లోళ్ళు వస్తారు, స్కూల్ పిల్లోళ్ళు ఇంట్లో వాడికలు అట్లా. ఎంతవరకు? 11 వరకా? 10:30-11 వరకు ఉంటా. ఎప్పుడు పిండి అయిపోతే అప్పుడు పోతా. నేను పోసేది 2 పళ్ళు పిండి, ఆ 2 పళ్ళు అయిపోతాయి. చట్నీ నా చట్నీలు ఏమేమి వేస్తారా? పచ్చికారం వేస్తా. పచ్చికారం అంటే ఇదేగా? ఇది ఇది పచ్చికారం. ఇది బొమ్మాయి చట్నీ. అది పూరిలోకి దోశలోకైనా కదా? దోశలోకైనా వేస్తా. అది ఇది శనగకాయలు పచ్చడి. అది ఇడ్లీలోకి సాంబార్ వేస్తా. ఇది శనగకాయలు మామూలు పప్పుల చట్నీ కానీ వేస్తా. సో అదే అండి, ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి అవ్వ ఐ మీన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ కట్టెలు పోయి అంటే మీకు ఐడియా ఉంటుంది, చూడొచ్చేసేగ వస్తుంటుంది. ఎక్కువ కట్టెలు పోయి కాబట్టి కనిపిస్తుంది, లే పొగలు వస్తున్నాయిగా, సో సెగ వస్తుంది. కానీ మా అవ్వ ఎంత ఉంటుంది అవ్వ మీకు వయసు? 60. 60+ అవ్వకి ఏజ్. డైలీ మార్నింగ్ వచ్చేసి ఇక్కడ మార్నింగ్ 7 నుంచి 11 వరకు సో ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయి. డైలీ దోశ ఇడ్లీ, దోశ ఇడ్లీ డైలీ ఉంటాయి. సండే వచ్చేసి కొంచెం పూరి చేసుకుంటుంది. సపోర్ట్ అయితే ఇవ్వలేనందు వలన కొన్ని లిమిటెడ్గా పెడుతుంది అవ్వ. బట్ మెయిన్ ఏంటంటే దోశ మీకు చూపిస్తాను. 20 రూపీస్ దోశ క్వాంటిటీ వచ్చేసి ఒక దోశ అయితే పర్ఫెక్ట్గా ఒకరికి సరిపోతుంది, ఈజీగా ఇంకో దోశ అవసరం లేదు. అవ్వ మెయిన్ ఉద్దేశం అదే, అందరికి కడుపు నిండాలి. అందరికి కడుపు నిండాలి, వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం, బాగా లేకుండా ఉంటే మాడ బాగలేదు ఏం పోతావులే అని ఎవరు రారు. ఇంత బాగుంటే కినా అవ్వకాడ బాగుంటాయి, శుభ్రంగా ఉంటాయి అని వచ్చారు. ప్రెసెంట్ అయితే మనం 2 ఎగ్ దోశ అయితే తీసుకున్నాం. అంటే ఒక అంటే దోశ అనేది పెద్దగా వస్తుంది కాబట్టి మనకు ఒక ఎగ్ అయితే సరిపోదు. మీరు వీడియో చూసారు కదా, అందుకు మనకు ఒక దోశలో అయితే 2 ఎగ్గులు అయితే వేపించాం. మీరు చూడొచ్చు 2 ఎగ్ దోశ చూపిరా. ఫస్ట్ దోశ చూపి మీరు ఫస్ట్ దోశ సైడ్ చూడండి. ఒక ప్లేట్ పట్టలే, ప్లేట్ అటు అటు బయటకు కూడా వచ్చేసింది. సో ఆ దోశ వచ్చేసి 20 రూపీస్ మీకు ఎగ్ కాకుండా. ఎగ్ దోశ 35గా, సో ఎగ్ దోశ అయితే 35 రూపాయలు, నార్మల్ దోశ అయితే 20 రూపాయలు. తర్వాత ఈ దోశలో వచ్చేసి మనం 4 చట్నీలు ఇచ్చారు. అన్ని చట్నీలు ట్రై చేద్దాం. ఫస్ట్ చట్నీ గురించి చెప్పు కొంచెం. 4 చట్నీలు, బొంబాయి చట్నీ, చట్నీ పచ్చ చట్నీ, శనగకాయల చట్నీ, అన్ని రకాల చట్నీలు ఉన్నాయి. 4 ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. దోశ చాలా పెద్దది, అది డబల్ ఎగ్ చేశారు, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. మామూలుగా ఇడ్లీలు కూడా అమ్ముతారు ఇక్కడ, దోశనే కాదు ఇడ్లీ సాంబార్. అడ్రస్ చెప్పు కొంచెం. ఇది సాయి కుటీర్ రోడ్, తెలుసు కదా మీకు? తెలుసు కదా, సరే చెప్పు. గౌతమ్ స్కూల్ నుంచి కొంచెం స్ట్రైట్గా వచ్చినారంటే వాగ్దేవి స్కూల్, కొంచెం వాగ్దేవి స్కూల్ వస్తుంది. ఇంకా కొంచెం ఫ్రంట్కి వస్తే ఇది కనబడుతుంది, వాగ్దేవి స్కూల్ పక్కనే అండి. సేపు ఉంటే దోశ నేనే తింటా. అందులో నువ్వు తిని నేను నా కదా ఫుల్ అయింది ఆడ తిన్నాగా. టేస్ట్ చెప్పని చెప్తారు మావాడు, చెప్పు. చాలా బాగుంది. లోపల చూస్తే ఎర్ర చట్నీ కూడా పట్టించారు. దోశ చూపించారు క్లోజ్ అప్రా చూస్తే ఎర్ర చట్నీ కూడా పట్టించినారు. ఎర్ర చట్నీ కొంచెం పప్పులు పొడి అన్నీ వేసినారు. దోశ అయితే చాలా బాగుంది, చాలా బాగుంటుంది. దోశ అయితే కొంచెం స్పైసీగా ఉంటుంది. ఒక దోశ తింటే చాలు, డబల్ ఎగ్ అయితే ఒక దోశ తింటే చాలు. అయినా ఎక్కువ అవుతుంది ఒక దోశ కూడా. మొన్న 2 తిన్నా ఒక దోశ తిన్నా కడుపు నిండిపోతుంది. సో రాయలసీమ ఫ్లేవర్స్ స్పైసీనెస్ మెయిన్ కాబట్టి ఇది చూపి వాళ్ళకి అంత పండు మిర్చి అయితే కారం మండిపోతుంది వీడికి మైక్ అవసరం చెప్పురా. సో కట్టెల పొయ్యి దోశ ఇది మెయిన్ వచ్చేసి. కట్టెల పొయ్యి మీద చేస్తే మీకు వేరే ఫ్లేవర్ వస్తుంది, అది రుచి అనేది బాగుంటుంది. మనకు గ్యాస్ మీద వేసేది టేస్ట్ వేరు వస్తుంది, కట్టెల పొయ్యి మీద వేసేది. అంటే మీరు చూసింటారు చాలామంది మీ ఊర్లలో కానీ లైక్ కట్టెల పొయ్యి మీద దోశలు వేసేది చూసింటారు.
సేమ్ అలానే ఉంటుంది మీకు టేస్ట్ కూడా. ఒకసారి అయితే మీరు ఈ రూట్ను వచ్చినప్పుడు అయితే మర్చిపోకుండా ఇక్కడైతే ట్రై చేయండి. ఒకసారి మీరు కూడా వచ్చి ట్రై చేయండి. ఇక్కడ సాంబార్ కూడా చాలా బాగుంటుంది చట్నీతో పాటు. సాంబార్ కూడా వేస్తారు. ఇడ్లీ ఇడ్లీ లేని ఇడ్లీ పూరీల గురించి ఏమో తెలుసా? ఏంటంటే స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు కట్టెలపొయ్యి దోశ ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉందో లేదో. సో ఇదేంటంటే గ్రిల్ వేరే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు బార్బీక్యూ గ్రిల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ప్లస్ రబ్బర్ రబ్బర్ ఐ మీన్ ఎగ్గా చూడొచ్చు. క్లోజ్అప్ చేయి. సో చూడొచ్చు రబ్బర్ రబ్బర్ క్లో ఎలా ఉందో. సో చట్నీస్ మీకు డిఫరెంట్, స్పైసీ కావాలంటే స్పైసీ, ఒకవేళ స్వీట్ కావాలంటే బొంబాయి చట్నీ, నార్మల్ ఇంకా వేరే చట్నీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. నాలుగు చట్నీలు ఇస్తాను మీకు, ఏది కావాలంటే తినేయచ్చు. నా చట్నీ అయిపోయింది, మళ్ళీ వేపించుకున్నాను. తెల్ల చట్నీ కొంచెం తర్వాత కూడా చేస్తారండి. అక్కడ చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడ నిన్న సార్ దగ్గర దగ్గర మీకు అన్ని వస్తారా? పట్టణం కాలేదు. జబ్బార్ చట్నీ నుంచి కూడా చాలా మంది వస్తారు ఇక్కడికి. ఏదో లేరా చెప్పు, నీకు ఇష్టం వచ్చి చెప్పు. ఎవరు ఆపినారు? జబ్బార్ చెట్టు, వయమర్ కాలనీ, ఇక్కడ నుంచి చాలా మంది వస్తారు. ఇక్కడ మార్నింగ్ అయితే చాలా రష్ ఉంటుంది. వచ్చి ఏమని చెప్పాలి? అవ్వ దోశలు అని చెప్పాలా? అవ్వ దోశలు అని చెప్తే ఎవరైనా కనుక్కుంటారు. చాలా బాగుంటాయి ఇక్కడ దోశలు అయితే. అవ్వది దోశ బాగుంటుంది. గుడ్డు కానీ 37 రూపాయలు వచ్చింది. బలంటుంది దోశ. కారం కానీ అన్నీ బాగానే ఉంటాయి. కానీ అవ్వ మాత్రం ఒకసారి పెట్టదు. మళ్ళీ మిగతా ఎంత పెట్టాంటది అవ్వ. మళ్ళీ వాళ్ళకు ఇల్లు ఏమో దాని అన్ని పక్కనే అంతా ఇక్కడంతా ఉంటుంటారు. ఏరియా అంతా వాళ్ళది. జనాలు ఎక్కడెక్కడ అందరూ అందరూ ఆడవాళ్ళు అందరూ వచ్చి తిని పోతుంటారు. 20 రూపాయలే దోశ అని. పెద్ద ఇది అన్న దోశ. ఒక్క దోశ తింటే చాలు, అందరు కడుపు నిండిపోయిపోతుంటారు. ఇక్కడ అవ్వకి ఎంత వ్యాపారం జరుగుతుందని ఇక్కడ నా టేస్ట్ బాగుంటా, సూపర్గా ఉంటుంది. అవదోశ అవదోశ అంటారు. నా టేస్ట్ బాగుంటా, రెండు రోజులకు ఒకసారి వస్తాను. దోశ ఎంత పెద్ద ఉన్నా బాగుంటుంది. దోశ టేస్ట్ అనేది బాగుంటుంది.